హలో, హలో, మీ అమ్మకి ఏం చెప్తున్నావు? మాట్లాడుతున్నాను. అంటే దేనికోసం? వింటున్నాను, చెప్పినది ఇంకేం మాట్లాడలేదు. నేను అంటే చెప్పేస్తావా? చెప్పేస్తూ వద్దంటది కదా. ఇంకేం చెప్పలేదమ్మా. నేను అవును, వింటున్నాను. అసలు మీ ఇద్దరు మాట్లాడుకున్న మాటలు, ఇందాక మాటలు ఏం మాట్లాడారో అన్ని చెప్తుంది. ఇంకా అదే నేను చెప్పాను కదా, నేనే ఫోన్ చేశాను. ఈ లోపు ఇదంతా జరిగిపోయింది. మొన్న సాయి బెదిరించాడంట. నేను దేవాక మామూలుగా ఫోన్ చేస్తే మా అమ్మ వెళ్ళిపోతుంది అన్నాడు. సరే ఒకసారి కలుద్దామని నేనే రమ్మని, సరే భయపడద్దు ఎందుకులే అన్నాను. ఈ లోపు వచ్చేసాడు. ఇదంతా జరిగింది, నేను ఫోన్ చేయండి అని చెప్పాను. ఎక్కడ ఉన్నావు నువ్వు? ఇంట్లో అందరూ పడుకున్నారు, డోర్ వేసుకున్నాం. లాక్ ఎలా కొట్టాడు పెట్టుకున్నావా? తెలుసా మా నాన్న? పెట్టాను, సిద్ధం కొట్టేశాడు. ఎందుకు అంత నాకు అర్థం కదా, అంత రియాక్ట్ అవ్వాల్సిన పని నెత్తి ఏంటి? మీద ఈ మీద కాళ్ళతో తన్నేసి కొట్టేసి ఎందుకు అలా చేస్తున్నారు అంతలా? ఎందుకు వాళ్ళకేంటి ప్రాబ్లం నాకు అర్థం కదా. అంతలాగా దేని ఏదో గురించి? మాట్లాడుతున్నానే. మరి అది ఏంటి, ఏంటి మాట్లాడితే అశోక్ ఏమేమి గారు ఏంటి? పొద్దున్న వచ్చారు, ఆయన పిలిచారు, ఏంట్రా? పెద్ద డిస్కషన్ పెట్టి, అమ్మ మీరెవరో, మేము ఎవరో, ఈ రోజు నుంచి నాకు మీరెవరో సంబంధం లేరు, ఆడ ఆ వెళ్ళాడు కసి అంటే గుత్తులో, డబ్బుల గురించి కసి వాళ్ళకి. వెళ్ళాడు గుత్తులో దూరే సిద్ధి లేదా, అంత అవమానించి అన్న గొడవలు అయ్యాక మనకి అబద్ధాలు చెప్పి ప్రామిస్ చేసా చిచ్చి అది ఇది ఎంత సపోర్ట్ చేద్దాం అనుకున్నానని చెప్పి, మీరెవరో, మేమెవరో అమ్మ, మీ ఫ్యామిలీతో మీ వాళ్ళు ఎవరో నాకు ఫోన్ చేయొద్దు, నేను చేయను, మీ బతుకులు మేము, మా బతుకు మాది, నేను నిలిపిపోతున్నానని చెప్పేసి వెళ్ళిపోయాడు. నాయి మా ఫ్యామిలీ నెంబర్లన్నీ బ్లాక్ చేశాడు. సాయి కూడామో నన్ను చేయి చేసుకోవడానికి వస్తున్నాడు, నోటు కొట్టినట్టు నా గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడు? పొద్దున్న రాత్రి చీపు అలా ఇలా అని చెప్పి నోటుకొచ్చినట్టు ఆయన చంపేస్తాము, ఆడితే ఎవరిని ఇస్తాను, పీకొస్తా చెయ్యకొన్నారుతా అంటే, అప్పుడు నేను నిన్ను చంపుతాను అంటే, చంపుకో అది ఇది ఏదేదో మాట్లాడి మా అమ్మ మా నాన్నకి ఫుల్ గా ఎక్కిచ్చేసి, మీ అమ్మ ఎప్పుడో మాట్లాడిన రికార్డింగ్ లన్నీ వినిపించడం, మా నాన్నమ్మ నేను ఎదిరించానని చెప్పి బాగా కొట్టాడు. చాలా తిట్లు, టార్చర్, చాలా అంత తోలు ఉన్నదాన్ని కేసు ఎందుకు పెట్టు, ఎందుకు కొట్టించు, మరి అప్పుడే పోవచ్చు కదా, ఆ షుగర్ కూడా మేము ఏమైనా ఎరిపాపలు, మరి కేసు ఎందుకు పెట్టించు, అది ఇది అని అందరూ ఒకటైపోయి షూటింగ్కి వెళ్ళొద్దు, ఏదో ఊరు తీసుకెళ్ళి నాకు పూజలు చేపెట్టారంట, ఏదేదో ఫోన్లు మాట్లాడుకోవడం, పడుకొని ఉంటే జుట్టు కాదు బాగున్నారు, ఇది ఏదేదో చేస్తున్నారు. మా నాన్న చాలా టూమచ్ గా మాట్లాడుతున్నాడు, నోటకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. రేపటి నుంచి 2 డేస్ ఉండాలి అక్కడ, వెళ్తే ఇదే వెళ్ళాలి, లేకపోతే ఇంక అవ్వదు. నువ్వేం ఆలోచించుకుంటావో అన్ని ఆలోచించుకో. నువ్వు నన్ను రమ్మన్నా వస్తాను, వద్దన్నా ఏదన్నా నీకు ఇష్టం. నేనేమి నిన్ను వద్దన్నావని కోపం పెట్టుకోవడం, నేను నచ్చేడు ఇచ్చేడు ఏమీ చేయను, ఓకేనా? ఏదైనా నీ ఆలోచన బాగా ఆలోచించుకో. వన్స్ ఒకసారి వచ్చిన తర్వాత ఎలా ఉంటాయి, ఎలా మొత్తం అన్ని ఆలోచించుకొని తీసుకొచ్చి వచ్చేస్తే అలా టపక్క తీసుకెళ్ళగానే పెళ్లి అయిపోయి, పెళ్లి అయిపోగా నువ్వు నేను ఎక్కడ మీ ఇంట్లో అయితే ఉండకూడదు. ఎక్కడైనా ఏదన్నా మీ చుట్టాలు ఊర్లో ఎక్కడన్నా ఒక ఇల్లు చిన్న ఇల్లు రూమ్ తీసి రెంట్కి పెట్టాలి 2 రోజులు. అది ఇదంతా జాగ్రత్తగా ఉంటది ఇప్పుడు అనుకుంటాను. మీ నాన్నకి ఎందుకు ఫ్రస్ట్రేషన్? నిన్ను చంపేస్తాడంట, జైలుకి వెళ్ళిపోతాడంట, నిన్ను నన్ను ఇద్దరిని చంపేస్తాడంట, నన్ను ఈ రోజు రాత్రి చంపేస్తారంట. అది ఇది దేనికన్నా ఫ్రస్ట్రేషన్? వాళ్ళకి నీతో మాట్లాడొద్దంటే వెళ్ళానంట, అది ఇది ఇప్పుడు అంతా ఇది అయిపోయింది కదా, ఎంతమంది ఇంకా సపోర్ట్ చేస్తే చిన్నగా అందరూ కొయ్యాలి ఎలా, ఇంకా. ఎంతమంది సపోర్ చేసిన వాళ్ళు అందరూ ఎలా ట్రై చేయరు, వెళ్ళాడు తర్వాత ఎదవా నిన్ను అన్ని చంపేస్తాను, నేను ఎలాగైనా చంపేస్తానండి, నేను పోలీసులు ఫోన్ చేస్తానని ఫోన్ తీసాను, నన్ను బాగా కొట్టారు ఇందాకప్పుడు, సైబర్ క్రైమ్ ఫోన్ చేస్తాది ఇది అంటే మా తమ్ముడు ఆపాడు. సాయి గడమ్మో ఆడ ముఖం చూడాలంటే నాకు చిరాకు వస్తుంది, ఆడు వచ్చి ఎక్కించడం చెప్పడం మా అమ్మ వాళ్ళకి, నాకు చాలా మెంటల్ గా ఉంది. నాకు అసలు నాకు ఇంకెలాగా, నేను ఇంత నీ గురించి సపోర్ట్ చేసింది తెగించేసింది, ఎందుకంటే నువ్వు నా లైఫ్ లో ఉన్నా లేకపోయినా నేనైతే ఉండను, నాకు అసలు ఇంకా లైఫ్ బతకాలి ఉన్నా అని. లేకపోయినా నువ్వు నన్ను రమ్మన్నా వద్దన్నా నేనైతే ఇంకెళ్ళి మొహం చూడను, అందుకని నాకు బతకాలన్న అది కూడా లేదు, అందుకే మొఖం అంటే చూడండి అంటే ఏంటి ఇంక ఇలా మొహాలు చూడను నేను, వీళ్ళ దగ్గరికి నేను రాను, నేను చచ్చిపోనా చచ్చిపోతాను కానీ అసలు నాకు ఈ సాయి గారు, ఈ అశోక్, వీళ్ళందరినీ కూడా ఎన్ని మాటలు ఎన్ని తిడుతున్నారో రాత్రి నుంచి, అలాంటిదాన్ని ఇలాంటిదాన్ని అని కొట్టడం, మా అమ్మమ్మ సిద్ధ కొట్టింది, మా నాన్న రాత్రి బాటిల్ ఎట్టుకో స్ప్రే బాటిల్ గిరికేసాడు చాలా ఫోర్స్ గా, సెస్ట్ దగ్గర తగిలి
అదంతా రెండు మార్క్స్ లాగా వచ్చి నొప్పి. ఇందాక కూడా చాలా గట్టి కొట్టేశాడు నెత్తి మీద, ఏటి మీద, కాలుతో తన్నేయడం అలా చేస్తున్నారు. నీకు వీళ్ళందరూ చేసిన దాన్ని బట్టి నీకు ఏమర్థమైంది? ఇప్పుడు నాకు అర్థమైంది ఇంపార్టెంట్ జరిగింది. ఇంపార్టెంట్ వేరే ఒక మాస్టర్లో మాట్లాడకు, నేనేం నా గురించి మాస్టర్లు ఏం కూడా నేను మాట్లాడలేదండి. చెప్తున్నా. వాళ్ళ ఇంటెన్షన్ ఏమని మీ అనుకుంటున్నావు అమ్మ నువ్వు? ఇందాక అంది, మీ అమ్మాయి వచ్చినా కూడా మాకు వద్దు అని చెప్పింది మీ అమ్మ. మా అమ్మ అంటూ మీద సిక్కి లేదా, వాళ్ళ అమ్మ అంతా అలా చెప్తుంది. ఆ అమ్మాయి వచ్చినా కూడా మాకు వద్దు అని చెప్తుంది. విన్నావా నాకు నువ్వు స్పీకర్ పెట్టాను, నాతో మాట్లాడేటప్పుడు అంది ఏమని? మాకు అలాంటి ఉద్దేశం లేదు, మాకు అమ్మాయి వచ్చినా కూడా మాకు వద్దు, మేమేం అందా. పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు, అదే మాకు అలాంటి ఉద్దేశం లేదు, మేము అసలు పెళ్లి అవన్నీ కూడా మేము అనుకోవట్లేదు, నేను అలాంటి ఎంకరేజ్ చేయను. మా అబ్బాయి అన్నా కూడా నేను ఊరు ఊరుకోను అంత ఏదో అన్నా. అదే మీ అమ్మ చెప్పేస్తావా డైరెక్టర్? మీ అమ్మ చెప్పేస్తావా? గో ఫోన్ చేస్తుంది ఇప్పుడు మాట్లాడాలి. అంటే ఏం చేస్తుంది మాట్లాడతావు, ఒకసారి చెప్పు నాకు. వినాలి కదా ముందు పూర్తిగా. అవతల సైడ్ ఏంటి, ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏం అదేంటంటే మాట్లాడుతున్నారు, ఏంటి నువ్వు అనేది. షూటింగ్ కి వెళ్ళక రేపు, వెళ్ళినా షూటింగ్ కార్లు వెళ్ళి ఎవడన్నా తోడు తీసుకుని వెళ్ళు. ఏ ఒకటి దేని మళ్ళీ ఆల్రెడీ ఏంటి? షూటింగ్ లు ఎక్కడ ఏంటని కనుక్కుంటున్నాడు. అటు సాయి గారు నేను చంపేద్దాం, లేదా నీ కాలు చేయి తీసేద్దాం అని రగిలిపోతున్నాడు. అడి అన్ని బ్లాక్ చేసి ఇంట్లో నుంచి పొమ్మని కూడా చెప్పా. నువ్వు ఎవడరా నా ఫ్యామిలీలో ఎంటర్ అవుతున్నా, కొత్త నోరు మూసుకుని పోవంటే మరి ఎవడన్నా కేసులో తీసుకోవచ్చు అది ఇది అని చెప్పేసి. ఇప్పుడు నాకు అశోక్ గారి సపోర్ట్ కూడా లేదు కదా, ఇంకేం కొట్టేసి తిట్టేసి ఇలా చేసేస్తున్నారు అంటే ఇంకెళ్ళిపోయి షూటింగ్ వాళ్ళకి ఎవరెవరికో ఫోన్లు చేసుకుని రౌడీ షీటర్లకి గట ఇచ్చేస్తున్నాడు. నువ్వు షూటింగ్ వెళ్ళకు, అదే పోయిన షూటింగ్, దాని వల్ల నీకు ఇప్పుడు ఎప్పుడు ఏంటో కాల్స్ మాట్లాడిన తర్వాత, కొత్త నుంచి మాట్లాడుతున్నాడు. పొద్దు నుంచి కాదు మామతో మాట్లాడిన తర్వాత కూడానా? అప్పుడు వెళ్ళిపోయాడు, ఇంకా అప్పుడు నేను తిట్టాను, వెళ్ళిపోయాడు. కానీ ఆడు చేసేది ఆడు చేస్తాడు. నువ్వు 2 రోజులు షూటింగ్ కోసం నువ్వు పక్కకు పడక ఇంటి దగ్గరే ఉండు. ఒకవేళ నీకు అంత వెళ్ళాలి అనిపిస్తే షూటింగ్ కార్లో వెళ్ళి ఎవరినైనా ఒక మనిషిని తోడు తీసుకునేట్టు, వెళ్ళకపోతేనే బెటరు. ఒక 2 రోజులు రూమ్ లో ఉండు ఓకేనా? అటు చాలా పగతో తిరుగుతున్నాడు. ఒకవేళ లేదంటావా షూటింగ్ దగ్గరికి ఎవరిదన్నా కార్ మాట్లాడి నేను చెప్తా టైం అక్కడికి వచ్చేసేయండి, నేను లగేజ్ తీసుకుని వచ్చేస్తే నేను షూటింగ్ లో ఉన్నాను అనుకుంటారు నైట్ కదా. అప్పుడు అన్నవరం వెళ్ళిపోతాం, అక్కడ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా చెప్పు, అక్కడ పెళ్లి చేసేస్తున్నాను. తర్వాత మీరు ఎవరిదైనా తెలిసిన వాళ్ళు ఊరు ఉంటే ఎక్కడైనా చిన్న రూమ్ ఇల్లు తీసి అక్కడ ఉండాలి. మీ ఇంట్లో కూడా ఉండొచ్చు, మీ అమ్మో ఇల్లు తయారు కూడా మా చేస్తాను ఫోన్. తమ్ముడు తెలుసు, మీ ఇల్లు మా తమ్ముడికి తెలుసు, ఎలాగా? అప్పుడు తెలుసులే మా తమ్ముడికి. సో నేను మీ ఇంట్లో కూడా ఉండడానికి కుదరదు, కొంచెం దూరంగా ఉండాలి. నువ్వు ఇవన్నీ ఫేస్ చేస్తాను రెడీగా ఉంటానంటే ముందు స్టెప్. నేనైతే ఇంకా ఇంకా పెద్దగా ఉన్నాయి, చిన్న చిన్న కట్ చేసి. పిల్లోళ్ళ ఇక్కడ హైదరాబాద్ లో ఉందో అని పిల్లోళ్ళగా ఆలోచించుకోకనా, ఇంకేదన్నా చేసేది ఉంటే ఎవరికి తెలియని దగ్గర ఉండాలంటే 2 రోజులు. నువ్వు మీ అమ్మకి ఇలా చెప్తామనుకుంటున్నావా? ఎలాగా? అంటే తీసుకొచ్చేస్తాను అన్నాను అని అర్థమేనా? ఇంకా ఇప్పుడు ఫోన్ చేస్తుంది మొత్తం వినాలి. అసలు అవును వర్షం విన్నాక ఏంటో ఏమో తెలియదు. విన్న తర్వాత ఇక తెలుస్తుంది అవతల ఒపీనియన్స్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఏదో మాట్లాడాలి అందు మాట్లాడింది విన్న తర్వాత ఇక తెలుస్తుంది నాకు ఏం మాట్లాడింది ఏంటి అనేది. మీ అమ్మాయితో ఒప్పుకోదా, మీ అమ్మాయితో ఒప్పుకోతుంది దాకా అంత ఫోన్లో మాకు అలాంటి ఆలోచన లేదు అన్నట్టు అంత నాతోనే అంత డైరెక్ట్. కానీ అడుగు, ఎందుకంటే సరే అడిగి చూడు, సరే నాకు చెయ్యి. మళ్ళీ ఇప్పుడు ఎవరన్నా వస్తే అవ్వదు, నువ్వు మీ అమ్మతో కరగండి మాట్లాడిన తర్వాత నాకు చెయ్యి. అయితే లైన్ తీసుకో వింటాను, ఎవరు లేరు రూమ్ కి అడబెట్ట, లైన్ తీసుకో వెంట సైలెంట్ గా మూట పెట్టి నేనేం మాట్లాడను తీసుకో. సరే చూసుకో నేను చేస్తాను. లేదు లేదు మూట పెడతాను నేను చెయ్యి, అందరూ పడుకున్నా నేను రూమ్ డోర్ పెట్టుకున్నా, నాకు కూడా పని చేయట్లే వింటానులే, నా టైం పాస్ అవుతుంది, నేనేం మాట్లాడను. మూట లో పెడతా తీసుకోలే. లేదు నేను మాట్లాడి చేస్తాను, నువ్వు నాకు ఒక హాఫ్ అన్ అవర్లో చెయ్యి. సరే వేస్తావా? వస్తున్నాను. ఏం చెప్పాలి నాన్న? నీకు ఏం కావాలంటున్నా?
నేను అన్ని నీకు అండర్స్టాండింగ్ తోటి అన్ని విధాలు సపోర్ట్ చేసుకుంటూ నేను కాపాడకుండా హ్యాపీగా చూసుకుని ఉండాలని నా పని చేసుకోవాలని నేను అనుకుంటున్నా. అనుకున్న దానికంటే ఇక్కడ అసలు నేను అన్నిటికీ అడ్జస్ట్ అవుతున్నా, అన్నిటికీ అండర్స్టాండ్. నా పని నా పని అంటే నా పని అంటే ఏంటి? నేను సంపాదించేకి బిజినెస్ అవి చూసుకో, అవి ఏమైనా పర్లేదు. నేను నా పని అంటే అది వేరే పని ఏం కాదు, అర్థమైందా? నా పని అంటే నేను నీకు అన్ని కావాల్సిన చూసుకోవడం, నా పని చేయడం, అంతవరకు నా డ్యూటీ. వచ్చిన దాంట్లో అమ్మాయి ఇది ఉంది ఇలా లేదు చేసుకోవడం ఇలా అని నేను అనుకున్నాను. ఏమొద్దు అంటే నా గురించి నువ్వేం చూసుకోవాలని అనుకోలేదు. నాకు ఏమొద్దు, నేనే వద్దన్నప్పుడు ఇంకా నేనేం చూసుకోమంటావు కదా? నువ్వు చెప్పాను కదా నేను వద్దు. ఎవరు కావాలి నీకు డిస్కషన్? లేదు, నాకు అర్థమైపోయింది, నాకు అర్థమైపోయింది. ఇంకో విషయం ఏంటంటే నాకు కూడా ఇదనిపిస్తుంది. ఇంకా ఏదంటే చెప్పాను కదా, ఇప్పుడు ఆ కేసు విషయం కానీ ఈ విషయాలు కానీ ఇంకా నేను ఏం మాట్లాడదుకోవట్లేదు, ఏమి ఇది చేసుకోవట్లేదు. నీ ఇష్టం సార్ నువ్వు చేయాలనుకున్నప్పుడు నేను ఇంకా మాట్లాడడం కూడా కరెక్ట్ కదా అని అయిపోయాను. బట్ నేను నా లైఫ్ ఇలా అవ్వడానికి కారణమైన మాత్రం జీవితంలో నేను ఏదో చూపించాలని నేను అనుకున్నా. నిద్ర పాడైపోయింది, చైర్ పాడైపోయింది, చాలా రోజులు అవుతుంది కదా. నా లైఫ్ ఇలా అవడానికి కారణమైన వాణ్ణి మాత్రం ఖచ్చితంగా నేను ఒకటి అనుకున్నాను. మొన్న నాలో నుంచి మొన్న అశోక్ గారు కూడా అన్నాడు, సాయి నువ్వు ఏది కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, ఏదన్నా నెమ్మదిగా వెయిట్ చేసి మంచిగా ఉంటా అని సెట్ అయితే నీకు తెలిసిన విషయమే కదా. నువ్వే ఆ అమ్మాయి కోసం తొందరలాగా ఆలోచిస్తావు, నేను నేను స్ట్రెస్ ఎక్కువ తీసుకోలేకపోతున్నాను. అంటే ఒకటి ఏమంటున్నా అంటే సరే నేను ఏ విషయాల్లో కూడా నేను నిన్ను చేయట్లేదా సరే నా అవంతా అవన్నీ ఇంకా నేనేం మాట్లాడుకోవట్లేదు అన్నా ఓకేనా? నాకంటూ ఏమ్మా ఏమ్మా మంచిని చంపేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయా? ఆయన ఆ అబ్బాయి వాళ్ళు నీదైపోయింది ఒకటి. నువ్వు ఆ అబ్బాయి అతను అనే దానిలో తేడా తెలిసిపోద్ది, అర్థమైందా? సరే సరే నువ్వు ఏమన్నా చేసుకో కానీ మంచిగా చూసుకో లైఫ్. ఎందుకు ఊరికే ఆని చంపుతా ఈ చంపుతా ఆ గొడవలు ఈ గొడవలు కదా. నేను వాణ్ణి చంపుతా వీణ్ణి చంపుతా అని కాదు. వినిపించట్లేదు. హలో రేపు నుంచి 3 డేస్ నువ్వు షూటింగ్ ఫ్యాబ్రికెట్ అక్కడే ఉండాలి. మీ అమ్మతోనే మాట్లాడుతున్నాను ఇప్పుడు. నువ్వు షూటింగ్ కి వెళ్తా అంటున్నావు అంటే షూటింగ్ పట్ట వెళ్ళకు. నువ్వు ఏంటి నువ్వు సార్ రేపు షూటింగ్ దగ్గరకు వచ్చాక ఫోన్ చేయి నాకు. ఇంక వచ్చేటంటే నువ్వు ప్లాన్ చేస్తా, నేను రెడీ అంటే అన్నీ తీసుకుని వచ్చేస్తా జాగ్రత్తగా ఎలాగోలాగా. ఇంకా మా అమ్మతో మాట్లాడలేదు, మా అమ్మ ఫోన్ చేస్తుంది నాకు. మరి నువ్వేదో చెప్తే పో, మరి షూటింగ్ కాడికి పో. ఏదో మాట్లాడా ఉంటా, మరి ఇందాక ఏదో ఏదో చెప్తుంది, ఇందాక ఇంకో బయటకు వెళ్ళానని చెప్పి మరి చేస్తాను అన్నాను. నేను ఫోన్ చేయను అని చెప్పు అంటే సరే నేను ఫోన్ చేయాలని చెప్పాను. నేనే చేయను అని చెప్పాను అంతే. 3 డేస్ అక్కడ ఉండాలి నువ్వు. అంతే 3-2 డేస్ అంతే. సరే నేను ఏదన్నా కన్ఫర్మ్ చేస్తేనే కదా. సరే నేను ఈవినింగ్ చెప్తాను, మా అమ్మతో మాట్లాడి చెప్తా. నాకు 2 అవర్స్ లో కాల్ చేయి. సరే ఓకే. నువ్వు రెడీ పెట్టుకో, 2 అవర్స్ లో చెప్తా. సరే బాయ్. హలో హలో చెప్పేది విన్ను ఒకసారి. ఏమి క్రియేట్ అవ్వు, అక్కడ స్టార్ట్ అవుతాయి ప్రాబ్లమ్స్, అర్థమైందా? చావు అన్నట్టు పరిష్కారం కాదు. నా సావుకి సాయే కారణం నువ్వు కాదు, రికార్డ్ చేస్తాం. పిచ్చి పిచ్చి వేషాలు ఎక్కు, అర్థమవుతుందా? మనకి అవ్వదు, ఇంకా నాకు లేదు కుదిరిస్తుందా. ఏయ్ శ్రావణి చెప్తారనిపించింది, చెప్తాను. శ్రావణి ముఖం పగిలిపో చెప్తున్నా, పిచ్చి వేషం.